ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ప్రభా, ఆశీర్వదించండి, మాతో నాతో మాట్లాడండి తండ్రి యేసయ్యా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఆశ్చర్యకరుడ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృపా కాపుదలను దయచేసి నీ నామాన్ని మహిమపరుచుకొని బలపరిచి నీ కృపలో వర్తిల్లింప చేయగలరని తండ్రి, నీ యొక్క ఆత్మతో నన్ను నింపి తండ్రి, ప్రతి ఒక్కటి తండ్రి నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామానికి మహిమకరంగా ప్రభాయస కాచి కాపాడగలరని, నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఒక వాక్యాన్ని చదువుదామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూచుదును. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలాగో చూడును. ఒక్కసారి ఇంగ్లీష్లో చదువుదామండి. ఐ హ్యావ్ మేడ్ ఏ కవర్నెంట్ విత్ మై ఐస్, హౌ దెన్ కుడ్ ఐ కేస్ ఎట్ యువర్ వర్జిన్. ఐ హ్యావ్ మేడ్ ఏ కవర్నెంట్ విత్ మై ఐస్. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ కన్నులతో, మన కన్నులతో నిబంధన మనం చేసుకోవాలి. నీ కన్నులతో నిబంధన చేసుకో. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ కన్నులతో నిబంధన చేసుకో. నిబంధన అంటే ఏంటండి? అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటి? మనము ఏదన్నా ఒక ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, ఒక ధనం తీసుకున్నప్పుడు కానీ, ఏదన్నా మనం చేస్తున్నప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటాం. ఒక లిఖితపూర్వకంగా, చట్టపరంగా మనము లిఖితపూర్వకంగా ఒక డాక్యుమెంట్ని, అగ్రిమెంట్ తీసుకుంటాం. ఇంకా దానికి మించి లిమిట్ దాటకూడదు. ఆ యొక్క అగ్రిమెంట్ నుంచి, ఆ అగ్రిమెంట్లో మనం ఏదైతే మనం రాసామో, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, దానికి మించి మనం చేస్తే మనకు చాలా అనర్థాలు వస్తాయి, మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను మనం ఒక నిబంధన చేసుకోవాలంట, ఒక అగ్రిమెంట్ తీసుకోవాలి. దేనిని గురించి తెలుసా? మన కన్నుల గురించి. మనం ఏమి చూస్తున్నామో, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేని, మనం ఏమి చూస్తున్నామో దాని గురించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవాలంట, ఒక నిబంధన చేసుకోవాలి. యోబు అంటున్నాడండి, ఏమంటున్నాడంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలాగూ చూతును. ఆయన యొక్క మాట ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? యోబు గురించి మనకి తెలుసు, సమస్తము కోల్పోయిన తర్వాత, ఒకే రోజు తన ఆస్తిని కోల్పోయిన తర్వాత, తన యొక్క 10 మంది పిల్లలను తన కళ్ళారా చనిపోవడం చూసిన తర్వాత, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత యోబు చెప్తున్న మాట, కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో యోబు ఈ మాట చెప్తున్నారు. ఏమని అంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటిని. ఆ నిబంధన తను చేసుకున్న తర్వాత యోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మనకు తెలుసు. రెండంతల ఆశీర్వాదం ఉంది, రెండంతలుగా తన జీవితంలో చూడగలిగాడు. అంటే
ఆ కన్నులతో నిబంధన మనం చేసుకుంటే ఇంత శ్రేష్టమైన జీవితాన్ని మనం ఈ లోకంలో అనుభవిస్తామా? ఇంత ఇష్టమైనట్లుగా దేవుడిలో ఉంటామా? అసలు మన కంటి గురించి దేవుడు వాక్యం ఏం చెప్తుందండి? మనం కన్నులతో మనం చూడగోడని చూసినట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయి? మన కన్నులు సరిగ్గా ఉన్నట్లయితే దేవుడు ఏ కార్యాలు మన జీవితంలో చేస్తారు అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అర్థమైంది కదండి? నిబంధన అంటే అగ్రిమెంట్. మన అందరం ఒక క్రైస్తవులుగా ఒక నిబంధన చేసుకోవాలంట. ఏంటంటే, నా కన్నులు ఏమి చూస్తున్నాయో జాగ్రత్తగా ఉండాలి అని. ఆ నిబంధన చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది కదండి, కానీ ఈ వాక్యం వినని తర్వాత అది కష్టమా, ఎవరి కోసం ఎందుకు చేసుకోమంటున్నారు దేవుడు, ఇవన్నీ మనకి దేవుడు మనతో చెప్తారు. కాబట్టి మనం ధైర్యంగా ఉందామండి. మనం ఒక్కసారి ఈ యొక్క కన్నులతో నిబంధన చేసుకోవడం గురించి మనం ఎంతో ఆసక్తిగా ఉందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ కన్నులతో నిబంధన చేసుకో. మొట్టమొదటిగా చూసినట్లయితే మన కన్నుల గురించి దేవుని వాక్యం ఏమి చెప్తుంది, మన కన్నుల గురించి దేవుని మాట అయిన వాక్యము ఏమి చెప్తుంది. మనం చూసాం కదండి, కన్నులతో మనం నిబంధన చేసుకోవాలండి. మరి దేవుని వాక్యంలో ఎంతగా ప్రాముఖ్యత ఉంది మన కన్నుల గురించి, ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. మత్తయి సువార్త 6:22-23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినేడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. ద ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ. చూడండి, నీ దేహమునకు దీపము కన్ను. ఎంత గొప్ప వాక్యం అండి దీప. ఆ యొక్క కన్ను గురించి మన బైబిల్లో రాయబడింది. ఆ కంటితో మనం ఏమి చూస్తున్నామో, ఆ అక్కడ చూసినట్లయితే నీ కన్ను తేటగా ఉండినేడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను తేటగా ఉంటాయి అంటే ఆ కంటితో నువ్వు ఏమి చూస్తున్నావో, ఏదేది చూస్తున్నావో అది మాత్రమే నీ యొక్క జీవితంలో, నీ యొక్క తలంపులలో, నీ యొక్క ఆలోచనలో ప్రభావితం చేస్తుంది అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించారు. నీ కన్నులతో నువ్వు ఏమి చూస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనది. అది నీ యొక్క జీవితం మీద, నీ భవిష్యత్తు మీద చాలా ప్రభావితాన్ని చూపిస్తుంది అని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నిజంగా నీ కన్నులతో ఏమి చూస్తున్నావు? మంచి వాటిని చూస్తున్నావా, చెడ్డ వాటిని చూస్తున్నావా? నీ కన్నులు చెడ్డ వాటిని చూచినట్లయితే ఆ యొక్క ఆలోచనలతో, ఆ యొక్క తలంపులతో నువ్వు ఉంటా ఉంటావు. నువ్వు ఇంకా నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉంటావు. నువ్వు స్థితి ఏంటో నువ్వు మర్చిపోయే స్థితిలో నువ్వు ఉంటావు. అప్పుడు నీ మార్గం ఏంటో, అసలు నువ్వేం చేస్తున్నావో, నువ్వు చదువుకోవాలా, నువ్వు బిజినెస్, నువ్వు ఒక జాబ్ హోల్డర్వా, నువ్వు ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్వా, అసలు ఆ విషయాన్ని కూడా మర్చిపోయి దాని గురించి ఆలోచిస్తామండి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అటువంటిదండి మన భయంకరమైనది మన కన్ను. ఒక ఇంటిలో ఒక లైట్ లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆ యొక్క చీకటిగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం, ప్రాంతంలో ఏమున్నాయో కనిపించదు కదా. ఆ లైట్ రాగానే ఆ మూలల మూలల ఏమున్నాయో ప్రతిదీ మనకు కనిపిస్తుంది. అలాంటిదేనండి మన కన్ను కూడా మన దేహానికి. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నీ దేహమునకు దీపము కన్ను. ఆ కన్నుతో నువ్వేం చూస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు? ఉదయం, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు నీ కన్నులతో నువ్వు ఏమి చూస్తున్నావు అది నీ జీవితం మీద, నీ భవిష్యత్తు మీద, నీ యొక్క ఆనందం మీద, నీ సంతోషం మీద, నీ కుటుంబ పరిస్థితుల మీద ఎంతో ప్రభావం చూపుతుంది అని నువ్వు మర్చిపోకూడదు. ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని నీ కన్నులతో దేవుని వాక్యాన్ని చూసి చదివి అదిగా అలాగ నీ హృదయ నీ యొక్క జీవితాన్ని మొదలు పెడుతున్నావా? లేకపోతే లేవగానే ఫోన్ ఎక్కడుంది, ఫోన్ ఎక్కడుందని ఎత్తుక్కొని ఎన్ని వచ్చాయి వాట్సాప్లో నోటిఫికేషన్స్, ఎన్ని వచ్చాయి వాట్సాప్లో మెసేజెస్ అవి చూస్తున్నావా, యూట్యూబ్లో మెసేజెస్ ఎన్ని వచ్చాయి అవి చూస్తున్నావా, లేకపోతే ఫేస్బుక్లో లైక్స్ ఎన్ని వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో ఎవరు పోస్ట్ చేశారు, ఎవరు ఏ యొక్క పోస్ట్కి మనం లైక్ చేద్దాం అవి చూస్తూ నీ యొక్క రోజుని మొదలు పెడుతున్నావు. అసలు ఏం చూస్తున్నావండి నీ కన్నులతో, ఏం చూస్తున్నావు నీ కన్నులతో? అది ఆ రోజంతా నీ భవిష్యత్తుకి, దిన దినము నీ కన్నులతో చూసే వాటి మీద నీ జీవితం ఆధారపడిందని నువ్వెప్పుడు మర్చిపోకూడదు. అది ఎంతో నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంతగానో నీ జీవితం మీద చాలా చాలా ప్రభావితం చేసి నిన్ను ఎటు తీసుకెళ్లాలో అది డిసైడ్ చేస్తుంది. కానీ నీలో ఉన్న ఆ యొక్క లక్ష్యము, నీలో ఉన్న ఏదైతే అనుకుంటున్నామో, నేను మార్గాన్ని చేరుకోవాలి, నేను సాధించాలని, అది కాదండి నిన్ను తీసుకెళ్లేది. నువ్వు ఏమి చూస్తున్నావో అది నిన్ను తీసుకెళ్తుంది, అటువైపు నిన్ను తీసుకెళ్తుంది.
అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనములో చూచినట్లయితే నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు ముందర సూటిగాను చూడవలెను. అటు ఇటు చూడక అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటు సైడ్ ఏమొస్తుంది ఇటు సైడ్ ఏమొస్తుందో చూడకుండా స్ట్రైట్గా దేవుడు చెప్పాడు వాక్యాన్ని అని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఒక ట్రాఫిక్లో? అది కాదు దేవుడు చెప్తుంది. నీ కన్నులు అటు ఇటు చూడక అంటే నీ మార్గం ఏంటి, నువ్వు ఎవరు, నువ్వు ఏంటి, నీ మార్గం ఏంటి, నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, అటువైపు చూడాలి అంటే దేవుడి వైపు చూడాలి. మా కానీ నువ్వు ఈ లోకానుసారమైన ఆశలతో ఈ లోకానుసారమైన మీడియాతో నువ్వు ఉంటా ఉంటే నీవు మార్గాన్ని మర్చిపోతావు, చివరికి నువ్వేంటో నువ్వు మర్చిపోతావు, నీకు తెలియకుండానే ఒక గుంటలో నువ్వు విరుక్కుపోతావు. నీకు తెలియకుండానే అయ్యో ఏంటి నేను ఎంత గొప్పగా సాధించాలనుకుంటున్నాను, ఎంత గొప్పగా దేవుడి కోసం నిలబడాలనుకుంటున్నాను, ఎంత గొప్పగా నేను యొక్క లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను, ఏంటి దీనికి ఎడిక్ట్ అయిపోయాను ఏంటి, దీనికి చూస్తున్నానేంటి, ఇవన్నీ చూస్తున్నానేంటి, నా కన్నులతో నేను ఏం చూస్తున్నాను, తెల్లవారితే నా కన్నులతో ఇది చూసి నేను ఎంత నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా, ఎంతగా నా టైంని వేస్ట్ చేసుకుంటున్నా. మనకు ఒక విషయం తెలుసా అండి, గూగుల్ సెర్చ్లో మనం ఒకసారి మీరు టైప్ చేసి చూడండి, ఎవరికైతే సార్ బ్రౌజింగ్ చేసే వాళ్ళు ఉంటే ఏంటంటే కరోనాకి ముందు వరకు మనం గూగుల్ సెర్చ్లో కానీ ఫోన్ని కొంతమంది ఎన్ని గంటలు వాడతారంటే 24 గంటలు ఒక మనిషి మినిమం 3 అవర్స్ వాడతారంటండి. ఫోన్ని ఒక మనిషి సుమారుగా 3 గంటలు రోజులో వాడతాడంట. ఇంకా కరోనా తర్వాత ఆ టైం ఇంకా పెరిగిపోయింది. ఒక మనిషి రోజులో 3 గంటల 45 నిమిషాలు 3 గంటల 30 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఇంకా ఇంత భయంకరమైన తెగుళ్ళలో కూడా మన కన్నులు అటు ఇటు ఇటు అటు చూస్తున్నాయంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ లక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ యొక్క ఆశని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇంకా ఎన్నాళ్ళు చూస్తావు ఆ కన్నులతో ఒక అమ్మాయిని, ఇంకా ఎన్నాళ్ళు చూస్తావు ఆ కన్నులతో ఒక అబ్బాయిని. నీ స్థితి ఏంటి, నువ్వు అసలు ఎవరు, నువ్వేంటో నువ్వు మర్చిపోయావు. వాటిని చూడడమే, ఆలోచనలో ఉండడమే, వాళ్ళ గురించి ఆలోచనలో ఉండడమే, వాళ్ళ గురించి తలుచుకుంటా ఉండడమే, ఆ విధంగానే నువ్వు ఉంటూ నువ్వు ఏంటో మర్చిపోయి ఎంతో సమయాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు. ఎన్నో వారాల నుంచి నెలల నుంచి నువ్వు ఈ విధంగానే నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి, ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఆ వాక్యము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు, ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ఇక్కడ సలమోన్ రాస్తున్నారండి, నా కన్నులు ఏది పడితే అది చూడడానికి నేను ఏమీ నేను రూల్స్ ఏం పెట్టలా, ఏది పడితే అది చూడొచ్చు, ఏది నా హృదయాన్ని నేను నిర్బంధించలా, సంతోషించలా, దీనికంటే గొప్ప భాగ్యము నాకు ఏమీ లేదని నేను భావించుకున్నాను అని చెప్తున్నారు. అయిపోయింది అనుకుంటున్నారా అండి ఆ వాక్యము? ప్రసంగి 2వ అధ్యాయము 11వ వచనం మళ్ళీ చూడండి, దాని కంటిన్యూషన్, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవి అన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగపడెను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు అగపడెను. చూసారండి, నేను అదే నా భాగ్యము, అదే నా సంతోషము, నేను నా హృదయాన్ని నిర్బంధించలా, నా కన్నులను నిర్బంధించలా, ఇంకేం లేదు, ఇంకా కంట్రోల్ లేకుండా అవి ఏదంటే అది చూసేటట్లు నేను సంతోషించాను, అదే నా భాగ్యం అనుకున్నా. కానీ చూసిన వాటన్నిటి గురించి, ప్రయాసపడిన వాటన్నిటి గురించి నిదానంగా వివేచింపి చూడగా ఎలా ఉన్నాయో తెలుసా, ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగా నా ప్రయాస ఉంది. ఎంత వ్యర్థంగా ఉంటున్నామండి మనం కన్నులతో, ఎంత తప్పు చేస్తున్నాం, ఎంత టైంని వేస్ట్ చేసుకుంటున్నాం. మన దేహానికి దీపమైన కన్నులతో నువ్వు నేను భయంకరమైనవన్నీ చూసేసి, టీవీలో ప్రోగ్రామ్స్ చూసేసి, ఆ మనిషిని చూసి, ఈ మనిషిని చూసి, ఎందుకండి ఇంకా 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 మనం ఆయన యొక్క చిత్తానికి, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మన కన్నులతో మన పాపమే అడ్డుగా ఉండేటట్లు చేసుకుంటున్నాం. అంత గొప్ప భయంకరంగా ఉందండి మన కన్నులు నుంచి చూసే పాపం. ఇప్పటికైనా మారదామా, మన కన్నుల్ని మనం సరిచేసుకుందామా, ఇప్పటికైనా మనం మారదామా, మన కన్నులని మనం సరిచేసుకుందామా. ప్రభా ఇది కాదు, నా కన్నులు నా దేహానికి దీపం కన్ను కదా, నేను సరిగ్గా చూడడానికి నాకు సహాయం దయచేయి అని అడుగుదామా అండి.
దేవుడు చెప్తున్నాడు, మన దేవుని యొక్క వాక్యం చూశాను కదండి, నీ కన్నులు సూటిగా ఉండాలి, నీ నీ యొక్క దేహానికి దీపము కన్నే అని. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ కంటితో నిబంధన చేసుకో. మన మొట్టమొదటిగా మన కంటి గురించి దేవుని వాక్యం ఏమి చెప్తుంది. రెండవదిగా, మన చూపు సరిగ్గా లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన చూపు సరిగ్గా లేకపోతే మన జీవితంలో చాలా మనం కోల్పోవాల్సి వస్తుంది. అవునండి, మనకి అందరికీ తెలుసు, మొదటి సమయాలు గ్రంథం, రెండవ సమయాలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు గురించి తెలుసు. అక్కడ రెండవ సమయాలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలోనే అక్కడ ఉంటుందండి, రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము. అంటే అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు, అక్కడ రాసి ఉంటుంది రాజులందరూ యుద్ధమునకు బయలుదేరు సమయం. వసంత కాలంలో రాజులందరూ యుద్ధానికి బయలుదేరు. మన మా దావీదు గారు మాత్రం ఏం చేస్తున్నారంటే అందరినీ పంపించేసి తను ఎరుషలేములోనే ఉండిపోయారు. ఉన్నారు, సరే, ఏ యొక్క పరిస్థితి వల్ల ఉన్నారో ఉన్నారు, కానీ ఒకనొక దినమున సాయంత్రం పూట పైన రాజభవనం మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆ భవనం పైనుంచి కిందకి చూశాడు ఒక స్త్రీ స్నానం చేయడం. ఇప్పుడు చూడండి, అక్కడ ఉంటుంది, ఒక వచనంలో ఉంటుంది, ఆ స్త్రీని స్నానం చేయడం, అలా ఆమె సౌందర్యవతి అని దావీదు చూచి అని ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని మనకు తెలుసు, కానీ ఇక్కడ నేను ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కానీ ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, కారులో, బైక్ మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద చాలా పోస్టర్స్ ఉంటాయి. రోడ్డు మీద మనం చూడగొని విషయాలు కొన్ని చూస్తాం, పోస్టర్స్ చాలా ఉంటాయి. నీకు తెలియకుండా సడన్గా ఒక్కసారి అటువైపు చూసినప్పుడు అది తప్పు కాదు, ఎందుకంటే నీకు అక్కడ పాపము ఉంది అని నీకు తెలియదు కాబట్టి సడన్గా చూసావు. వెంటనే నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు వెంటనే నువ్వు ఆ యొక్క చూపుని నువ్వు మళ్ళించుకుంటే వెంటనే సరిపోతుంది. కానీ నువ్వు వెంటనే మరొకసారి నువ్వు చూసావంటే అది పాపం అండి. అక్కడ పాపం ఉందని తెలిసి కూడా మరలా నువ్వు దానివైపే చూసావంటే అది పాపం. అదే జరిగింది దావీదు జీవితంలో. ఒకసారి చూశాడు, తన యొక్క రాజుగా ఉన్నాడు పైనుంచి, ఒక స్త్రీ ఉంది కింద పైనుంచి. ఓకే, ఆ స్త్రీ ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి అనుకోకుండా ఆమె సౌందర్యవతి అని చూసి. చూడండి, పాపాన్ని మనమే దగ్గరకు తెచ్చుకుంటామండి, పాపాన్ని మన వల్ల మనమే కూర్చోబెట్టుకుంటాం. ఎందుకో తెలుసా, మరలా మనం పాపాన్ని మనమే చూసి పాపాన్ని మన ఒళ్ళు మనమే కూర్చోబెట్టుకుంటాం. దావీదు కూడా చేసింది అది. మనందరికీ తెలుసు తర్వాత ఏం జరిగిందో, ఆ చేసిన తప్పు కోసం తన భర్త ఆయన ఉరియాని చంపించేశాడు. ఆ యొక్క తప్పును కప్పించుకోవడానికి చంపించేశాడు. ఇంకెవరికి తెలియదులే అనుకున్నాడు. ఆ యొక్క ప్రవక్తను పంపించి ఆ యొక్క తప్పును తెలియచేసినప్పుడు, ఆ యొక్క తప్పును తెలుసుకున్న తర్వాత ఎంతో రిపెండెన్స్ వచ్చింది. అయినా కూడా పశ్చాత్తాప పడ్డాడు, అయినా కూడా దేవుడు వదిలేశాడు అనుకుంటున్నాడు. ఆయన గొప్ప రాజులే, ఏమవుతుందిలే, తప్పు చేశాడు, మరలా ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా అని వదలలేదు. తన కుటుంబంలో 4 కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ విషయం మనకు అందరికీ తెలుసు. నిజంగా తన చూపు అప్పుడు సరిగ్గా ఉంటే ఆ కుటుంబంలో 4 కుమారులు ఉండేవారు కదండి, ఏదో సాధించేవాళ్ళు కదా వాళ్ళ జీవిత కాలంలో. అయినా కానీ తండ్రి చేసిన పాపం, ఆ యొక్క కుటుంబంలో కంటితో తండ్రి చేసిన పాపం వల్ల తన కుటుంబంలో 4 కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. చూసారా అండి, మనము కంటితో చేసిన పాపం మనతో పోతుందిలే అని అనుకుంటున్నావేమో, మన చూపుల వల్ల చేసే పాపం మనతో పోతుందిలే అనుకుంటున్నావేమో, ఆ పాపము మన తర్వాత తరం కూడా అనుభవించాలండి. అది అంత భయంకరమైనగా ఉంటుంది మనం కన్నులతో చేసే పాపం. నువ్వు ఒకసారి ఒక పాపాన్ని నువ్వు చూస్తున్న ఒక వీడియోని కానీ, ఒక పోస్టర్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఆ విధంగా నువ్వు చూస్తున్నావు అంటే అది తప్పు, పాపంగా ఉంది అని చూసినప్పుడు నువ్వు వెంటనే త్రిప్పుకోవాలి. మరలా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు. తెలియకుండా నువ్వు చూసావు ఫస్ట్ టైం, కానీ సెకండ్ టైం మరలా చూసావు. ఆమె సౌందర్యతి అని చూసినప్పుడు అని ఉంటుందండి అక్కడ. అంటే అలా చూస్తూనే ఉన్నాడు దావీదు. అక్కడ తప్పు ఉంది, పాపం ఉందని వెంటనే తిప్పుకోకుండా, దేవుడు అభిషేకం నా మీద ఉంది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయారు. అదేనండి మనం కూడా చేస్తున్నది. మనం ఒక క్రైస్తవులమని, ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని మనము మరిచిపోయి, ఏముందిలే క్రైస్తవులే కదా అని మరిచిపోయి మనం ఇష్టానుసారంగా మన కన్నులతో పాపం చేస్తున్నామండి. మన కన్నులతో పాపం చేస్తే మనతో పోదండి, మన తరువాత తరం కూడా ఆ పాపం అనుభవించాలి. దానికి నువ్వు నేను ఎందుకు కారణం అవ్వాలి?
దేవుడు చెప్తున్నాడు, నీ కన్నులతో చేసిన పాపము నువ్వు పాపము చాలా కోల్పోవాల్సి వస్తుంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ కన్నులతో నిబంధన చేసుకో. మన మొట్టమొదటిగా ఏంటి అంటే కంటి గురించి దేవుడు ఏమి చెప్తున్నారు, రెండవదిగా మన చూపు సరిగ్గా లేకపోతే మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది, మూడవదిగా చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా, మన చూపు సరిగ్గా ఉంటే దేవుడు మన ద్వారా చేయలేని కార్యం ఏది ఉండదు. ఇదండి మనం ఇదండి మనకు కావాల్సింది. మన చూపు సరిగ్గా ఉంటే దేవుడు మన ద్వారా చేయలేని కార్యం ఏదీ లేదు. మనందరికీ తెలుసండి యోసేపు గురించి. 39వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి ఆ వాక్యం చదువుదామండి. 39వ అధ్యాయము 9వ వచనములు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. 10వ వచనం చూద్దామండి, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఇక్కడ ఒక రాణి యోసేపు వైపు చూస్తుంది, ఒక్కరోజు కాదు దినదినము ప్రతిరోజు ఏమో కొన్ని మంత్స్ నుంచి ఆయన చూస్తూనే ఉంది, కానీ యోసేపు ఆవిడ వైపు చూడట్లేదు. ఆ యొక్క ఫరో యొక్క భార్య దినదినము యోసేఫ్ వైపు చూస్తూ ఉంది, మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది, శోధనలోనికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంది, తప్పు చేయమని మాట్లాడుతూ ఉంది, కానీ ఆ యొక్క యోసేపు యొక్క చూపు ఈవిడ మీద లేదు. యోసేపును అడిగే వాళ్ళు ఎవరూ లేరండి పాపం చేస్తే. ఏంటి యోసేపు ఈ తప్పు చేసావా అని అడగడానికి అక్కడ ఎవ్వరూ లేరు, నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అతను ఒక బానిసగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడు, ఎవ్వరూ లేరు. అయినా కూడా ఆవిడ చూస్తుందని యోసేపు మాత్రం ఆవిడ వైపు చూడలేదు. ఆవిడ చూస్తుంది అని యోసేపు మాత్రం ఆ చూపుని సరిగ్గా పెట్టుకున్నాడు, జాగ్రత్తగా పెట్టుకున్నాడు. మన నిజంగా ఆ యొక్క దీపమునైన దేహానికి దీపమైన కన్నును జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల తన శరీరం అంతా వెలుగుమయమై ఉండడం వల్ల ఏమో కష్టాలు పడ్డాడేమో, చెయ్యని తప్పుకి చెయ్యని ఆ యొక్క సమస్య కోసం చెయ్యని తప్పు కోసం కన్నీటితో బాధతో 2 సంవత్సరాలు అర్థం కాని స్థితిలో జైల్లో ఉండాల్సి వచ్చిందేమో, 2 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చిందేమో, కానీ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క అధికారం దిగకుండా 80 సంవత్సరాలు యోసేపు పరిపాలించాడండి. 80 సంవత్సరాలు యోసేపు పరిపాలించాడు. యోసేపు అక్కడికి వచ్చినప్పుడు యోసేపు అంటే ఎవరో అని తెలియని వారు, యోసేపు కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియని వారు ఎవరూ లేరంట. మరొకసారి చెప్తారండి, బానిసగా వచ్చినప్పుడు ఎవరో యోసేపు అని ఎవరికి తెలియదు, ఒక బానిస తన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తన చూపుని సరిగ్గా పెట్టుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశంలోనే కాదు కొన్ని పక్క దేశాలకు కూడా యోసేపు ఎవరో తెలియని వారు లేకుండా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అంత ఆశీర్వాదం ఉంటుందండి మన యొక్క కంటిలో, అంత ఆశీర్వాదం ఉంటుంది నువ్వు చూసే చూపులో, అంత ఆశీర్వాదం ఉంటుంది నీ దేహానికి దీపమైన నీ యొక్క కంటిని కన్నుటిలో. నీ చూపులు ఎలా ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయా? నీ చూపులు ఎలా ఉన్నాయి, మంచి దేవుడికి ఇష్టమైన దానిని నువ్వు చూస్తున్నావా నీ ఫోన్లో? నీ చూపులు ఎలా ఉన్నాయి, దేవుడికి ఎంతో ఇష్టమైన ఆ యొక్క వాటిని నువ్వు చూస్తూ నీ జీవితాన్ని గడుపుతున్నావా? ఎన్ని రోజులైంది నీ కన్నులతో దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ని పట్టుకొని చదివి, ఎన్ని రోజులైంది ఇంకా పాపంలో ఆ కన్నులతో చేసిన పాపంతో ఆ యొక్క ఆలోచనలతో ఆ యొక్క తలంపులతో ఇంకా నువ్వు ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా నువ్వు ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు నా ఇందు ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు, నువ్వు నన్ను ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తానన్నావు, కానీ నా కన్నులు నీ వైపు సూటిగా చూడకుండా అటు ఇటు చూస్తున్నాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయి. ఇంకా 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 అటువంటి తలం కలిగి ఉన్నావా, ఇంకా తట్టుకోలేకపోతున్నావా, ఆ యొక్క ఆలోచనలు నీకు ఇష్టం లేకపోయినా నీ కంట్రోల్లో లేకుండా ఆలోచనలు వస్తున్నాయా? ఉపవాస ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో, ప్రభా నా యొక్క నా జీవితంలో ఈ పాపానికి అధికారం ఉండకూడదయ్యా, నా కన్నులతో చేసిన పాపము నా జీవితం మీద అధికారం ఉండకూడదు, నన్ను క్షమించు, ఈ గుంటలో నుంచి ఈ ఊబిలో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా, నాకు సహాయంను దయచేయి ప్రభా అని ప్రార్థన చేయి. నీ కన్నులతో నిబంధన చేసుకో, జీవితాంతము నువ్వు నీ దేహము వెలుగుమై ఉంటుంది, ఆ వెలుగును ఎంతో మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు.
ఆయన యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావము పరిశుద్ధత అండి. అటువంటి స్వభావాన్ని పరిశుద్ధత స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు అండి. యోసేపు గురించి 37వ అధ్యాయంలో ఆదికాండం ఉంటుంది. 39వ అధ్యాయం యోసేపు గురించి ఉండదు. 37, 39 నుంచి 50 అధ్యాయాలు ఆదికాండంలో ఉంటుంది. ప్రతిసారి యోసేపు గురించి, యోసేపుకి చదువులేదు, యోసేపు ఏమీ బాగా చదువుకోలేదు, కానీ యోసేపు పరిశుద్ధతే ఉండడం వల్ల దేవుడు ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు తెలుసా, యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక. ప్రతిసారి యోసేపు గురించి చదువుతున్నప్పుడు ఆ లైన్ వస్తూనే ఉంటుందండి. ఏమంటే దేవుడు తోడై ఉండేను గనుక. మనం ఎలా అయితే నువ్వేం చదువుకున్నావు అంటే మన పక్కన కొన్ని డిగ్రీస్, కొన్ని క్వాలిఫికేషన్స్ మనం పెట్టుకుంటాం, అలాగే ఆ యోసేపు యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా, దేవుడు తోడై ఉండెను గనుక. ఎంత ఆశీర్వాదం అండి, అంత గొప్పదే ఉంటుందండి. మన కన్నులతో మనం నిబంధన చేసుకుంటే, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే దేవుడే మనతో ఉంటాడండి. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప సంతోషము మనం ఎన్ని పొందుకున్నా ఎన్నున్నా రాదండి. మన కన్నులతో నిబంధన చేసుకుందామా. ఒక క్రైస్తవుడిగా మన కన్నులతో నిబంధన చేసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన గొప్పతనాన్ని నీ ద్వారా నా ద్వారా లోకానికి చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం చూపిద్దామా, మనం అటువంటి పరిశుద్ధ జీవితం జీవించి మన దేహాన్ని వెలుగుమయం చేసుకుందాం, ఆ వెలుగును అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడదామా. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యెషయా నీ గొప్ప కృప కాపుదల ప్రభ, మాతో నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభ. మా కన్నులతో మేము నిబంధన చేసుకుంటున్నాము ప్రభ. సర్వశక్తి మంత్ర, మేము ఏమి చూస్తున్నామో, ఏమి చేస్తున్నామో, వీడియోస్ ప్రభ ఫోన్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ ఏమి చూస్తున్నామో మా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాం. మా యొక్క దేహానికి నువ్వు దీపంగా పెట్టిన మా కన్నుటిని మేము జాగ్రత్తగా కాపాడుకుని ఆత్మీయ స్థితిని, జ్ఞానాన్ని మా అందరికీ దయచేయి ప్రభ. మాకు సహాయంను దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండియ్యా. నీ గొప్ప కార్యంతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి. ఆశీర్వదించండి సర్వశక్తి మంత్ర. నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా. యెషయా, ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో ప్రభ, ఆ నిబంధన ప్రభ యెషయా ఇంకా ప్రభ నీ సన్నిధిలో పెట్టి మేము ఇంకా దానికోసం ప్రయాసపడడానికి మాకు సహాయంను దయచేసి బలపరిచి తండ్రి, మాకు తోడేండి, నడిపించి కన్నులతో మేము నిబంధన చేసుకుని సర్వశక్తి మంత్ర నిన్ను సంతోషపెట్టి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయంను దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మన కన్నులతో మనం నిబంధన చేసుకుందాం. దేవుడికి ఇష్టమైన స్వభావంలోనికి మనం వద్దాం. దేవుడు మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మన కన్నులతో మనం నిబంధన చేసుకున్నాం. ఈ నిబంధన మన జీవితాంతము పాటించడానికి, ప్రయాసపడడానికి దేవుడు అటువంటి ఆత్మ కార్యాన్ని మన జీవితంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.